కరంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభలో మాజీ మంత్రి ఈటల రాజేందర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, మార్పు ఎక్కడ కనిపించట్లేదని అన్నారు. అమలు కాని అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని, మోదీ మాత్రం దేశం ముఖ్యమని భావించి ప్రపంచంలో దేశాన్ని మంచి స్థానంలో పెట్టాలని కృషి చేస్తున్నారన్నారు. ఎంతమంది ప్రధానమంత్రులు మారారు, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కామ్లు అయినాయి? ఒకడు అడుగు వస్తాడు, ఒకటి ఇంటి వస్తాడు, ఒకటి ఈ స్కామ్ చేస్తాడు, ఒక ఆ స్కామ్ చేస్తాడు. సొంత మనులే చేయగొప్పిన చరిత్రను ఈ భారతదేశం సమీక్షించింది. బలవారం కొడబడితే తప్ప జీతాలు పరిస్థితి దేశం సమీక్షించింది. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్ని రకాల స్కామ్లు చూసేది. కోవిడ్ స్కామ్ సంఖ్య రాజకీయాలు, పూజీ స్కామ్ సంఖ్య రాజకీయాలు, గోఫర్ స్కామ్ సంఖ్య రాజకీయాలు, అంటే ఏ స్కామ్ అయినా కూడా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో మొదలై అనేక రకాల స్కామ్లు జరిగినాయి. ఇవాళ భారత జాతి తలెత్తుకునే పరిస్థితి ఉన్నాం. ఇక్కడ మోడీ గారు వచ్చిందంట, సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారికి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ కూడా అన్ని పార్టీలు కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా ఈ 10 సంవత్సరాల్లో ఒక స్కామ్ లేకుండా సగటు భారత పౌరుడు తలదించుకోకుండా గల్లెగలేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పిన స్థాయికి ఈ దేశ వ్యక్తి వల్ల వాస్తవం కాదు ఆలోచించారు చెప్పారు.